వైసీపీ నేతల్ని ప్రజలు దారుణంగా ఓడించినా గానీ వాళ్ళ అధికార మదం అయితే ఇంకా దిగినట్టుగా లేదు. తాజాగా రోజా వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. ఆవిడ ఆ తిరుంచేదూరు ఎక్కడికో సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళినట్టుగా ఉంది. సరే ఆవిడ గుడికి వెళ్ళడం గురించి మన సమస్య కాదు. సరే రోజా ఎప్పుడైతే గుడికి వెళ్ళిందో ఆల్రెడీ సినీ ఫీల్డ్ లో ఉంది, రాజకీయాల్లో ఉంది కాబట్టి ఆవిడ తెలుసు కాబట్టి అక్కడ కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు రోజాతో ఫోటో దిగే ప్రయత్నం కోసం కొద్ది దగ్గరగా రాబోయారు. దాంతో ఆవిడ వద్దొద్దు దూరం దూరం అని చెప్పి వాళ్ళని చేతులు పెట్టి అక్కడే ఆపటం జరిగింది. ఆపి దూరంగా నిలబడి వాళ్ళకేనే ఆవిడికి మధ్య 1 మీటర్ 2 మీటర్ల గ్యాప్ పెట్టి అప్పుడు సెల్ఫీ దిగి వాళ్ళ నుంచి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోమని తప్ప కనీసం వాళ్ళని దగ్గర కూడా రానివ్వాల. అంటే పారిశుద్ధ్య కార్మికులైనటువంటి దళితులంటే రోజాకి ఎంత చిన్న చూపు, దీన్ని బట్టి అర్థమవుతుంది రోజా దళితుల్ని అవమానించటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో దళితులను అవమానించింది. ఒక ఎస్ఐనో సిఐనో పట్టుకుని కూడా మేము ఎస్సీ ఎస్టీలు కాదులే, మా దగ్గరికి రావచ్చు, అక్కడే నిలబడ్డావే, రా దగ్గరికి అని చెప్పి గతంలో కూడా మాట్లాడి ఎస్సీ ఎస్టీలను చులకన చేసి మాట్లాడింది రోజా. అంటే రోజా ఒక అగ్రవర్ణానికి చెందింది కాబట్టి ఇక ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా తనకు అంటరాని వారుగా ఉంటారు. ఈరోజు రోజా వ్యవహార శైలి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సొంత వైసీపీ పార్టీ కార్యకర్తలే రోజా చేసిన పనిని అసహించుకుంటున్నారు. ఇప్పటి వరకు నువ్వేదో ఉద్ధరించేస్తావు అనుకున్నాం కానీ నీ నీచమైన బుద్ధి ఇదే అని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా మాట్లాడుకునే పరిస్థితి. మరి ఓట్లు కావాల్సినప్పుడు, అదే ఎస్సీ ఎస్టీ ఓట్లు కావాల్సినప్పుడు వెళ్ళి వాళ్ళ పిల్లల ముడ్లు కూడా కడిగారే, ఆ రోజు ఓట్లు కోసం ఎవరి సంఖ్య అయినా నాకుతారా? ఈరోజు గుడిలో పాపం ఒక ఫోటో అడిగినందుకు నువ్వేదో పెద్ద సెలబ్రిటీ అనుకున్నారు వాళ్ళు. నీ అసలు భగవతం తెలిస్తే కనీసం నీ మొహం కూడా చూసేవాళ్ళు కాదు. నీకంటే పారిశుద్ధ్య కార్మికులేనయ్యం, వాళ్ళు ఉందాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ నీలాగా అన్నిట్లోనూ వేళ్ళు పెట్టి ఇలా అసహించుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండదే. అంటే దళితులంటే ఎందుకు రోజా కింద చిన్నచూపు అని నేను అడుగుతున్నా. వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి కూడా దళితులంటే గౌరవం ఉండదు. ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి దళితుల్ని ఖాళీ చేపిస్తాడు తాడేపల్లిలో. రోజా ఏమో దళితులని దగ్గరికి రానివ్వదు, దళితులు మేమేం దళితులం కాదని చెప్పి పోలీసులకు చెప్పుద్ది. అంటే పోలీసులు దళితుల దగ్గరికి అయితే వెళ్ళకూడదా? పోలీసులు దళితుల దగ్గరికి వెళ్ళరా? అంటే మేము దళితుల దగ్గరికి నేను వెళ్ళను అని చెప్తున్నావా? కేవలం సమాజంలో ఇలా కులాలు మతాల వారీగా విభజించి తేడాను వ్యత్యాసాన్ని చూపిస్తున్నటువంటి మహిళ రోజా. ప్రజలు నిన్ను నగరిలో ఎందుకు చీగొట్టి తన్ని తరిమేశారు అంటే నీ గురించి తెలుసు కాబట్టే. ఇప్పటి వరకు అవినీతి అక్రమాలు భోగవతమే అనుకున్నాను తప్ప నీ దగ్గర ఇలాంటి కళలు కూడా ఉన్నాయని ఇప్పటి వరకు తెలీదు. ఏంటి ఆ పారిశుద్ధ్య కార్మికులు చేసిన తప్పేంటని నేను అడుగుతున్నా. అదే పారిశుద్ధ్య కార్మికులకు ఓట్లుంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటావు కదా, వాళ్ళు ఇచ్చిన మంచిని తాగుతావు, వాళ్ళు పెడితే భోజనం తింటావు. అంటే ఇవన్నీ ఓట్ల కోసం రోజా ఆడినటువంటి డ్రామా. ఖచ్చితంగా రోజా చేసిన పనికి ఆ పారిశుద్ధ్య కార్మికులకు క్షమాపణ చెప్పాలా? ఏదో దూరం జరిగిన చేయబెడతావా? పాపం వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఎవరైనా సరే తెలిసిన వ్యక్తి వస్తే సెల్ఫీ అనేది దగ్గర నుంచి ఫోటో తీసుకోవాలనుకుంటారు తప్ప 3 మీటర్ల దూరం నుంచి ఫోటో తీసుకోవాలని ఎవరు అనుకోరు. పాపం వాళ్ళు దగ్గరికి రాబోతే రోజా ముందే మొహం అంతా అదోలా పెట్టేసి దూరం అని చెప్పి 2 సార్లు చెప్పి ఆపింది వాళ్ళని. ఎప్పుడైతే రోజా చెయ్యటం పెట్టిందో అప్పుడు పాపం వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళకే నీలాగా కుట్ర కుతంత్రాలు తెలియదు కదా, అభిమానంతో వచ్చారు, నువ్వు ఆప్యాయంగా దగ్గర తీసుకుని ఫోటో ఇస్తే నీ గౌరవం ఉండేది. కానీ నువ్వు వాళ్ళ దూరం పెట్టి ఫోటో ఇచ్చావు నువ్వు, అది కూడా సెల్ఫీ దూరంగా పెట్టి 1 మీటర్ 2 మీటర్ల దూరం ఉంది ఆ పారిశుద్ధ్య కార్మికులకి రోజాకి. అంటే ఈవిడ గుళ్ళోకి వెళ్ళి వస్తున్నమాట వాస్తవమే. అంటే గుళ్ళో దేవుడిని దర్శనం చేసుకుని వస్తే దళితుల్ని దగ్గరికి రానివ్వకూడదని దేవుడు ఎక్కడని చెప్పాడా? దళితుల్ని దూరం పెట్టి దేవుడు మిమ్మల్ని దగ్గరికి రమ్మని చెప్పాడా? అదే గుళ్ళో పనిచేస్తున్నారు కదా, అదే గుళ్ళో పరిశుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కదా, చేసే పనినే పవిత్రంగా భావించి కష్టపడేవాళ్ళు కదా. వాళ్ళని ఈరోజు నువ్వు దూరం పెట్టావు అంటే రోజా నీచ బుద్ధి అర్థమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రోజా ఆడినటువంటివన్నీ కూడా కేవలం ఓట్ల కోసం ఆడినటువంటి డ్రామాలే. 2024లో నీ డ్రామాలు తెలుసు కాబట్టే ప్రజలు నిన్ను తన్ని తరిమేశారు. ఈరోజు రోజాకి మేము ఒకటే చెప్పేది, ఖచ్చితంగా దళితులను అవమానించిన రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలా? అందులో డౌటే లేదు. నువ్వు కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేయటానికే లేదు, వీడియోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు రోజా చేసిన పనిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఒక ఆప్యాయంగా దగ్గర తీసు, రాజకీయాలంటే ఏంటి, ప్రజలందరూ నా వాళ్ళు అనుకునేవాడే రాజకీయ నాయకుడు.
ఆడ కులాలు అంటగట్టో మతాలు అంటగట్టో లేకపోతే ఇంకోటి అంటగట్టో అలా దూరం పెట్టేవాడు రాజకీయ నాయకుడు కానే కాదు. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మాత్రమే ఆ పోటీ ఉండాలా, తర్వాత అందరూ సమానం అనే దృష్టితో ఉండాలా? మీ నాయకుడు చెప్తాడు కదా కులం చూడడం మతం చూడడం ఆ పార్టీలు చూడడం అని చెప్పి చెప్తాడు కదా, కానీ మీరు చూసేదే కులం, మీరు చూసేదే మతం, మీరు చూసేదే పార్టీ. రోజా సొంత పార్టీ దళితులను కూడా దగ్గర రానివ్వదంట అని అనేక మంది గతంలో కూడా చెప్పారు. రోజా అని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరని చెప్పి కొనుక్కుని దగ్గరికి తీసుకుంటుందే, వాళ్ళు దళితులైతే దూరంగా పెట్టి చెప్పి వెళ్తూనే మాట్లాడించి పంపేద్దని చెప్పి గతంలో చాలామంది చెప్పారు. సరే అవన్నీ ఏంటంటే ఆధారాలు లేని ఆరోపణలు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేం. కానీ ఈరోజు చాలా స్పష్టంగా వీడియో సాక్ష్యాలతో సహా చాలా స్పష్టంగా ఉంది, రోజా ఆ గుడిలో పారిశుద్ధ్య కార్మికులను దూరం పెట్టి అవమానించింది. వాళ్ళు పవిత్రంగా భావించి చేసే వృత్తి రోజాకి అసహ్యం అయ్యింది. ఈరోజు రోజా గుళ్ళో దర్శనం చేసుకుని తిరిగి వచ్చింది అంటే పారిశుద్ధ్య కార్మికులు కష్టపడబట్టే, పారిశుద్ధ్య కార్మికులు గుడిని శుభ్రంగా ఉంచబట్టే, పనిచేసే ప్రతి వాడిని ఆప్యాయంగా దగ్గర తీసుకోవాల్సిన రోజా రాజకీయాలంటే అయ్యా కదా. ఈరోజు ఒక అగ్రవర్ణ అహంకారాన్ని ఈరోజు దళితుల మీద ప్రదర్శించింది. ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన అంశమే. ఎట్టి పరిస్థితుల్లో రోజా చేసిన ఘటనను ఆమోదించేది లేదు. రోజా దళిత సమాజం మొత్తాన్ని, పారిశుద్ధ్య కార్మికుల సమాజం మొత్తాన్ని కూడా అగౌరవపరిచింది. ఈరోజు అవమానం ఒక అక్కడ జరిగిన పారిశుద్ధ్య కార్మికులు ఇద్దరు ముగ్గురికో జరిగింది కాదు, పాపం వాడు కూడా మళ్ళీ మహిళలు, వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు దగ్గరికి రాకపోయింది కూడా మహిళలు, పోను పురుషులు కూడా కానే కాదు, పోను పోరాజు రోజాకు దూరం జరిగిందని కూడా కాదు, పురుషులు కూడా కానే కాదు, వచ్చింది మహిళలు. మహిళా పారిశుద్ధ్య కార్మికుల్ని నువ్వు ఆగండి ఆగండి అక్కడే ఆగండి అని చెప్పి వాళ్ళని దూరం పెట్టావు అంటే నోటితో చెప్పటం, ఆగండి 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 చెప్పటం, వాళ్ళు ఏమైనా విరుచుకుపడి నీ మీద పడిపోయారా? ఒక 100 మంది 1000 మంది వచ్చి పడిపోయారా? ఒకళ్ళో ఇద్దరో మనకు కనపడింది వీడియోలో. వాళ్ళు కూడా పాప నవ్వుకుంటా మేడం గారు అనుకుంటా వస్తున్నారు దగ్గరికి, వాళ్ళని ఆగండి 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 అని దూరం పెట్టేస్తావా? అంటే నువ్వు గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసుకొస్తే దళితులు ఎవరు నీ దగ్గర రాకూడదా? ఇలాంటి దొంగ దర్శనాలు అవసరమా? నువ్వు గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసుకోకపోయినా పర్లేదు, సమాజంలో ఎలాంటి వాళ్ళు గౌరవించు, అదే నీకు పుణ్యం, అదే రేపొద్దు నిన్ను కాపాడద్ది. అంతేగాని దేవుడికి మొక్కేసి ఉండిలో కోట్ల రూపాయలు వేసేసి ఆ దళితుల్ని లేకపోతే అణగారిన వర్గాల్ని దూరం పెడితే దేవుడు సహిస్తాడా? దేవుడు అదేనా మీకు చెప్పింది, అగ్రవర్ణాలు మాత్రమే నా దగ్గర రండి, మిగిలిన మీరెవరో మిగిలిన వారి దగ్గరికి వెళ్ళగండి, అనవర్గం అణగారిన వర్గాలకు అని చెప్పి దేవుడే నీకు చెప్పాడా? రోజా చేసిన ఘటన ఖచ్చితంగా ఈరోజు దళిత సమాజంతో పాటు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు పనులు చేసుకుని బ్రతుకుతారో, వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతుకుతారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఎప్పుడు చులకనగా చూడాల, వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఎప్పుడు తక్కువ అనుకోవాలా, వాళ్ళందరూ కష్టపడితేనే ఈరోజు నువ్వైనా నేనైనా రోడ్ల మీద కానీ ఇతర ప్లేసులుగా తిరగగలిగేది, వాళ్ళందరూ కష్టపడితేనే. ఒక 1 వారం రోజులు పారిశుద్ధ్య కార్మికులు పనిచేయటం మానేస్తే మీ ఇంటి ముందు చేత మీరు ఎత్తుకోవాలా, అప్పుడు తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ ఏంటో. కాబట్టి రోజా ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.